carrot quinoa pulav. Carrot quinoa pulav healthy ga ela prepare cheskovali ippudu chupistanu munduga stove on cheskundam. కొంచెం ఆయిల్తో ప్యాన్ని గ్రీస్ చేసుకుందాం. ఎండ్యూరెన్స్ స్పోర్ట్స్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ లంచ్ ఎలా ఉండాలి అంటే కొంచెం ప్రోటీన్ ఎక్కువ ఉండేలాగా, ఫైబర్ ఎక్కువ ఉండేలాగా, కామన్ పీపుల్ కన్నా వాళ్ళ యాక్టివిటీ లెవెల్కి తగ్గట్టుగా ఇంకొన్ని ఫ్యూ క్యాలరీస్ ఎక్కువ తీసుకునేలాగా వాళ్ళ లంచ్ అనేది ప్లాన్ చేసుకోవాలి, అంటే కొంచెం హెవీగా ప్లాన్ చేసుకోవాలి. సో మరి దానికోసమే మనం ఈ క్యారెట్ కిన్వా పులావ్ ప్లాన్ చేసుకున్నాం. ఇక్కడ కొంచెం జీలకర్ర వేసుకుంటున్నాను ఫస్ట్. ఆ తర్వాత ఇందులోకి మనం స్పైసెస్ యాడ్ చేసుకుందాం. లవంగాలు, దాల్చిన చెక్క, అలాగే మనం ఇలాచీ వేసుకున్నాం, యాలకులు వేసుకున్నాం, బిర్యానీ ఆకు, ఇవన్నీ కూడా మనకి అరోమా అంటే ఫ్లేవర్స్తో పాటు టేస్ట్తో పాటు బాడీలో ఉండే ఇన్ఫ్లమేషన్ని తగ్గించడానికి కూడా ఈ స్పైసెస్ అనేవి చాలా బాగా హెల్ప్ చేస్తాయి. కాబట్టి ఇక్కడ స్పైసెస్ కంపల్సరీగా యూజ్ చేయండి. కొంచెం పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, అగైన్ ఉల్లిపాయల్లో కూడా మనకి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవన్నీ వేయించుకోవాలి. కాస్త పసుపు యాడ్ చేసుకుందాం. అండ్ ఇప్పుడు మనం క్యారెట్స్ యాడ్ చేసుకుందాం, విటమిన్ ఏ అండ్ చక్కటి ఫైబర్. పుదీనా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించి పెట్టుకున్న కిన్వా యాడ్ చేస్తున్నాం. సో మనకి కిన్వాలోని మినరల్స్ కూడా ఉంటాయి. సరిపడే అంత ఉప్పు వేసుకుందాం, అలాగే గరం మసాలా పొడి, ఇవన్నీ బాగా సాటే చేసుకుందాం. రెడీ అయిపోయింది, ఒక సర్వింగ్ ప్లేట్ తెచ్చుకుంటాను. మరి కాస్త విటమిన్ సి కోసం మనం నిమ్మరసం యాడ్ చేసుకుందాం, అలాగే కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. క్యారెట్ కిన్వా పులావ్ రెడీ అయిపోయింది. క్యారెట్ కిన్వా పులావ్కి కావలసిన పదార్థాలు: నూనె 1 టీ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పచ్చిమిరపకాయ ముక్కలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూన్, క్యారెట్ ముక్కలు 1 కప్పు, పుదీనా 1 కప్పు, కీన్వా 1 కప్పు, పసుపు 1/2 టీ స్పూన్, గరం మసాలా పొడి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, నిమ్మరసం 1 టీ స్పూన్, కొత్తిమీర 1 కప్పు, జీలకర్ర 1/2 టీ స్పూన్, బిర్యానీ ఆకు 2, దాల్చిన చెక్క 2, యాలకులు 2, లవంగాలు 4. క్యారెట్ కీన్వా పులావ్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని నూనెతో ప్యాన్ని గ్రీస్ చేసుకున్న తర్వాత జీలకర్ర, మసాలా దినుసులు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించి పసుపు, క్యారెట్ ముక్కలు, పుదీనా, ఉడికించిన కీన్వా, తగినంత ఉప్పు, గరం మసాలా పొడి వేసి బాగా కలిపి సాటే చేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని నిమ్మరసం కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే క్యారెట్ కిన్వా పులావ్ రెడీ.